ప్రైజ్ ద లార్డ్. యూదా గోత్రపు కదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా మీరు అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచేయండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం దానియేలు యోసేపుల వంటి వారు ఎక్కడ అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మీరు బైబిల్ తీసినట్లయితే దానియేలు గ్రంథం 1:17-20 వరకు నేను చదువుతాను. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటి నుండి శకునగాండ్ర కంటేను గారడీ విద్య గలవారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. మనం దానియేలు, షడ్రకు, మిషకు, అభెజ్ఞగోలు వీరి గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, వాళ్ళు యూదా రాజ్యం నుంచి బందీలుగా బబులోను రాజ్యానికి వస్తారు. ఆ యవనస్తులు యథార్థంగా దేవుణ్ణి వెంబడించారు, వాళ్ళు దేవుని మార్గంలో నడుచుకున్నారు. అలా చేసినందుకంట దేవుడు ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. దేవుడు వారికి జ్ఞానమిచ్చాడంట, సకల శాస్త్ర ప్రవీణత వారికి ఇచ్చాడు, వివేచన ఇచ్చారు. దానియేలు గురించి ఏముందంటే, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. ఈ లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానం చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది. మీకు ఈరోజు జరిగిన విషయాల వరకే తెలుసు, ఈరోజు ఆల్రెడీ జరిగింది కాబట్టి మీకు తెలుసు. అది దేవునికి సమస్తము తెలుసు. మీరు బైబిల్ ఎప్పుడన్నా చూసారా? ఆది అందు, ఆది నుంచి చివరికి ఏం జరుగుతుందో బైబిల్లో ఉంది. దేవునికి సమస్తము తెలుసు. దేవుని జ్ఞానం చాలా శ్రేష్టమైంది. దేవుని జ్ఞానం ముందు అసలు మనుషుల జ్ఞానం పనికిరాదు. దేవుడు అంట దానియేలుకి ఏ జ్ఞానం ఇచ్చాడు? సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. మీ అందరికీ తెలుసు, రాజైన నెబుకద్నెజర్కు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం వచ్చినప్పుడు 2:3 చదువుతాను. రాజు వారితో, నేను ఒక కళ కంటిని, ఆ కలభావము తెలుసుకోవాలని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాననగా, కల్దీయులు సిరియా భాషలో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కళ సెలవేయుడి, మేము దాని భావము తెలియచేసేదము. రాజుగారికి ఒక దర్శనం వచ్చింది నెబుకద్నెజర్కి. ఆయన చాలా కలత చెందాడు, ఆ దాని భావం తెలుసుకోవాలనుకుంటున్నారు. తన దగ్గర ఉన్న శకునగాండ్రను, గారడీ విద్య గల వారిని పిలిపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ కళ చెప్పండి, మేము భావం చెప్పేస్తాం. రాజుకు ఒక విషయం తెలుసు, వాళ్ళంతా అబద్ధం చెప్తారని. ఆయన ఏమంటాడో తెలుసా, ఆ కళ నేను మర్చిపోయాను, ఆ కళ మీరే చెప్పండి, దాని భావం కూడా మీరే చెప్పండి, లేకపోతే మీ అందరినీ సంహరించేస్తానంటాడు. అసలు వాళ్ళ పరిస్థితి అయోమయం, అసలు ఏం జరుగుతుందో తెలియదు. భూమి మీద ఎవరు ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పరు అని వాళ్ళు రాజుకి బదులిస్తారు. అయితే ఇక్కడ దానియేలు సంగతి చూడండి, వాళ్ళు ఏం చేస్తారు. దానియేలు గ్రంథం 2:18-19 తనను, తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు, ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమునున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనమని వారిని హెచ్చరించెను. దానియేలు ఏం చేస్తాడో తెలుసా, తన స్నేహితులతో, షడ్రకు, మిషకు, అభెజ్ఞగోలు, వాళ్ళతో ఏమన్నారంటే, మిగతా జ్ఞానులతో పాటు వీళ్ళు కూడా నశించిపోకుండా ఆ కల విషయంలో దేవుని దగ్గర నుంచి కృప పొందినట్లు, కటాక్షం పొందినట్లు దేవుణ్ణి వేడుకోండి, ప్రార్థన చేయండి అని చెప్పి తన స్నేహితులకు దానియేలు చెప్పాడు. దానియేలు కూడా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే, 2:19 అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక
దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. చూసారు ఎంత గొప్ప విషయమో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉన్నదంతా సత్యము. మీరు లోక జ్ఞానం, లోకంలో తెలిసిన విషయాల ప్రకారం బైబిల్ని చదవమాకండి. దేవుని దృష్టికి లోక జ్ఞానం వెర్రితనం. దేవుని దగ్గర జ్ఞానం ఉంది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. జ్ఞానంతో దేవుడు ఈ సృష్టిని చేశాడు. దేవుని జ్ఞానం చాలా ఉన్నతమైనది. దానియేలు షడ్రకు మిషకు అభిజ్ఞులను పరిశీలించినప్పుడు ఆ రాజ్యమందంతటా ఉండే శకునగాండ్ర కంటేను, గారడీ విద్య గలవారి కంటేను 10 రెట్లు ఎక్కువ జ్ఞానం వీళ్ళకు ఉందంట. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, అసలు ఎంత గొప్ప విషయం మీరు చూడండి, రాజైన నెబుకద్నెజర్కు ఒక దర్శనం వచ్చింది. అది ఆయన కలవర పెట్టేస్తుంది. గారడీ విద్య గలవారిని అడుగుతారు, మీరు దాని భావం చెప్పమంటే కళ చెప్పండి మేము భావం చెప్తామంటారు. రాజుకి ఎందుకో డౌట్ వస్తుంది, కళ చెప్తే వీళ్ళు తప్పుడు భావం చెప్తారు. కళ మీరే చెప్పండి, భావం మీరే చెప్పండి, లేకపోతే చంపేస్తానంటాడు. దానియేలు తన స్నేహితులు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అసలు ఒక్కసారి వినండి, నెబుకద్నెజర్కు ఏ కళ అయితే వచ్చిందో అదే కళ దానియేలుకు దేవుడు దర్శనంలో బయలుపరుస్తాడు. దానియేలు దేవుణ్ణి స్తుతిస్తాడు. దానియేలు నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి ఆ దర్శనము అంటే ఆ కళ దాని భావాన్ని చెప్పినప్పుడు ఏమవుతుందో తెలుసా? దానియేలు గ్రంథం 2:46 అంతట రాజుగు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి సమస్త దేశాన్ని అంటే బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు దానియేలు కాళ్ళ మీద పడిపోతాడు. ఒక యవనస్తుడు యథార్థంగా దేవుల్లో ఉంటే, ఒక యవనస్తుడు దేవుణ్ణి వెంబడించినందుకు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న శక్తివంతమైన రాజు వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. అది దేవుని జ్ఞానం, అది దేవుని యొక్క శక్తి. మీరు బైబిల్లో చూడండి, యాకోబు గ్రంథం 5:16 ఉంటుంది, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే నీ దగ్గర అసలు ఏం ఉండవసరలా. తర్వాత ఇలా ఉంటుంది, ఏలియా మన వంటి స్వభావము గలవ మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయక ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఏలియా మన వంటి స్వభావం కలవాడే. నువ్వు యథార్థంగా దేవుణ్ణిలో ఉంటే, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే నీకు ఎవరు ఉండవసరలా, ఏమి ఉండవసరలా, ఏ సహాయం అవసరంలా, దేవుని సహాయం నీకు వస్తుంది. ఆ ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంటుందో తెలుసా? ఆ ప్రార్థన ఎంత విలువైందో తెలుసా? దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసా? మీరు దేవుని గొప్పతనాన్ని తెలుసుకోండి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోండి, దేవుడు ఎవరో తెలుసుకోండి, మీ జీవితం మారిపోద్ది. మనం దేవుని గురించి తెలుసుకోవాలి. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందో తెలుసా? దేవుని యొక్క గొప్పతనం, ఆయన మన తండ్రి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెని అడిగిన ఎడల రాతిని ఇస్తారా, చేపను అడిగిన ఎడల పామును ఇస్తారా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మీరు మంచివులను ఇస్తారు కదా, మరి పరలోకముందున్న మీ తండ్రి మరి నిశ్చయముగా మీకు మంచివులను ఇచ్చును. దేవుని గొప్పతనం తెలుసుకోండి. దేవుడు మన కోసం తన కుమారుణ్ణే ఇచ్చేశాడు, యేసుప్రభుని ఇచ్చేశాడు. తన కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుతీయలేదు. యేసుప్రభునే మన కోసం ఇచ్చేసిన దేవుడు మిగతాయి మనకివ్వడా? దేవుడు మనల్ని పట్టించుకోడా? మనమే మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటామే, మనమే మన పిల్లలకి మంచి ఇస్తామని ఆలోచన చేస్తామే, మరి దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడు? దేవుడు ఎంత మంచి ఇవులను మనకిస్తాడు? దేవుని గురించి చాలామందికి తెలియదు. లోక జ్ఞానం కలిగి లోకం విషయాలు తెలుసుకుని అపవాది అబద్ధాలు నమ్మేసి దేవుని గురించి చాలామందికి తెలియట్లా. మీరు సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మన కోసం ఏం చేశాడు, మన కోసం తన ప్రాణమే పెట్టాడు కదా. జ్ఞానం అనేది దేవుని దగ్గర కదా ఉన్నది. దేవుని జ్ఞానం చాలా ఉన్నతమైనది కదా. లోక జ్ఞానంతో ఏం తెలుసుకుంటావు? ఈరోజు జరిగిన విషయాల వరకే తెలుసు. దేవునికి సమస్తము తెలుసు. ఇక్కడ దానియేలు షడ్రకు మెషకు అభిజ్ఞులు వాళ్ళు యథార్థంగా ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు, వాళ్ళు ప్రార్థన చేశారు.
దానియేలు దినముకు 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఎంత స్పష్టంగా రాయబడిందో తెలుసా? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే అది ఎంత శక్తివంతంగా ఉంటుందో తెలుసా? ఏలియా మనవంటి వాడేనంట, కానీ ఆ శక్తితో ప్రార్థన చేస్తే వర్షం రాలా. నువ్వు ఆ శక్తితో ప్రార్థన చేస్తే ఇన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా? ఆ శక్తితో ప్రార్థన చేస్తే నీ జీవితం వెలిగించబడుతుంది. ఆ శక్తితో ప్రార్థన చేస్తే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆయన తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. యోబు ప్రార్థన దేవుడు ఆలకించాడు. యోబును దేవుడు 2 రెట్లుగా ఆశీర్వదించాడు. నాకేమీ లేదు, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేనేం చేయలేను, ఇవన్నీ అపవాది అబద్ధాలు. నువ్వు అపవాది అబద్ధాలు నమ్మేశావు. జీవము గల దేవుని నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు ఎలా పనిచేస్తాడో మీకు చెప్తాను చూడండి. అపోస్తల కార్యములు మీరు చూసినట్లయితే, అపోస్తల కార్యములు 2:17 ఉంటుంది. అంచ దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసా? దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగానే ఉన్నాడు. మనుష్యుల యొక్క జ్ఞానం కంటే దేవుని జ్ఞానం చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవుని జ్ఞానంతో అంటే లోక జ్ఞానం కన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంటుంది. దానియేలు షడ్రకు మిషకు అభిజ్ఞగోల్ని పరిశీలించినప్పుడు నెబుకద్నెజరు పరిశీలించాడు. ప్రపంచమంతా ఉన్న గారడీ విద్య గలవారు శకునగాండతో పరిశీలిస్తే వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంది. వాళ్ళకి ఒక సమస్య వాళ్ళ ముందు పెట్టినప్పుడు చూడండి, కల చెప్పండి, దాని భావం చెప్పమంటే వీళ్ళది దేవుణ్ణి అడుగుతారు. నువ్వు అడగగలవా? ఇది పరిస్థితి అని చెప్పి దేవుణ్ణి అడిగే స్వతంత్రం వాళ్ళకు ఉంది. నీకు ఆ స్వతంత్రం దేవుని దగ్గర ఉందా? దేవుడు ఏమంటాడో తెలుసా? మనం ఆయన మాట వింటేనంట, ఆయన మార్గంలో నడుచుకుంటే నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు అంటే మనల్ని స్నేహితులని పిలుస్తాడంట. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన కుమారులు అవటానికి అధికారం ఇచ్చాడు దేవుడు మనకి. దేవుని దగ్గర స్వతంత్రం మనకు ఉండాలి. దేవునిలో ఎదగాలి. దేవునితో సహవాసం చేయాలి. ఏ సమస్యకైనా పరిష్కారం మనమే చూపించగలం. ఎక్కడ ఈ రోజుల్లో దానియేలు వంటి వారు ఎక్కడ, యోసేపు వంటి వారు ఎక్కడ? ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా మనం యథార్థంగా ఉంటే, మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే, మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం ప్రార్థన చేసినప్పుడే ఆ సమస్యకి పరిష్కారం వస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు అది ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం చూపించేది సంఘమే. ఎక్కడ దానియేలు యోసేపుల వంటి వారు ఎక్కడ? ఇప్పుడు ఏ జ్ఞానం మనం కలిగి ఉన్నాం? దేవుడు ఎలా పనిచేస్తాడంటే దర్శనాలు చూపిస్తాడు. మీరు చూడండి, సొలొమోను గిబియాకు వెళ్ళి 1000 దహనబలులు దేవుని సన్నిధిలో ఇచ్చినప్పుడు ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సొలొమోను అడుగుతాడు, నీకు ఏం కావాలి? సొలొమోను అడుగుతాడు, నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలంటే, జ్ఞానమే కాదు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి ఆ దర్శనంలో దేవుడు సొలొమోనుతో మాట్లాడతాడు. తెల్లవారి సొలొమోను వెళ్ళిపోతాడు. తర్వాత ఏమైందో తెలుసా? అదంతా దర్శనంలో జరిగింది. సొలొమోను అంత జ్ఞానము కలిగిన వాడు ఈ భూమి మీద ఎవరూ లేరు. సొలొమోనుకున్న ఆశీర్వాదము పొందిన వారు ఈ భూమి మీద ఎవరూ లేరు. అదంతా దేవుడిచ్చాడు. దర్శనాలు చాలా ప్రాముఖ్యమైనవి. దీని గురించి తెలుసుకోవాలంటే, దేవుని జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం బైబిల్ చదివి ఉండాలి. బైబిల్లోనే జ్ఞానం ఉంది. నువ్వు ఉన్నతమైన స్థాయిలో పనిచేయాలంటే, లోక జ్ఞానం కంటే 10 రెట్లు ఎక్కువ కలిగి నువ్వు ఉండాలంటే మొదట దేవునితో సహవాసం అవసరం. నువ్వు వాక్యం తెలిసి ఉండాలి. ఎందుకంటే నీకు వాక్యం తెలియకపోతే, సత్యం తెలియకపోతే అపవాది నిన్ను మోసంలో పడేస్తాడు. అపవాది రకరకాల దర్శనాలు రకరకాల చూపిస్తాడు. ముందు మనకి వాక్యం తెలిసి ఉండాలి. నేను ప్రతి సంవత్సరం బైబిల్ మొత్తం చదివేస్తాను. స్లోగానే వింటాను, దాని గురించి తెలుసుకుంటూ ఉంటాను. ఇంకా బైబిల్కి సంబంధించి అనేకమైన బుక్స్ చదువుతాను. అనేక మంది దైవజనులు చెప్పిన వాక్యం వింటూ ఉంటాను. ఇలా 10 సంవత్సరాల నుంచి నేను 100 కొలది బుక్స్ చదివాను బైబిల్కి సంబంధించి. బైబిల్ ప్రతి సంవత్సరం నేను ఇప్పుడు ధ్యానిస్తూ ఉంటున్నాను. 1000 కొలది ప్రసంగాలు విన్నాను. ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. దేవుడు ఎలా పనిచేస్తాడు, దేవుని గురించిన లోతైన జ్ఞానం నేను తెలుసుకున్నాను. ఆ లోతైన జ్ఞానాన్ని అనేక మందికి తెలియచేయమని చెప్పి దేవుడు చెప్పాడు. లోక జ్ఞానం కన్నా దేవుని జ్ఞానం ఉన్నతమైంది, ఉత్తమమైంది.
దేవుడు ఎలా పనిచేస్తాడో చూడండి, మీకు చెప్తాను చూడండి. అప్పుడప్పుడు దేవుడు మనకి కొన్ని ప్రేరేపణలు ఇస్తూ ఉంటాడు. ఉపవాస ప్రార్థన చేయమను, లేకపోతే దేవుని పనికి ఇవ్వమను, లేకపోతే మన జీవితాన్ని సరిచేసుకోమనో చెప్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవునికి భవిష్యత్తు మొత్తం తెలుసు. భవిష్యత్తులో నీకేదో సమస్య రాబోతుంది, భవిష్యత్తులో నీకేదో ఇబ్బంది రాబోతుంది, అపవాది ఏదో శోధన పెట్టబోతున్నాడు. ముందుగానే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుని పనికి ఇవ్వు అన్న ప్రేరేపణ నీకు వస్తుంది. దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు నువ్వు దేవుని పనికి ఇవ్వాలి. దేవుడు ప్రార్థన చేయమని చెప్తాడు, నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నీ జీవితాన్ని సరిచేసుకోమని చెప్తాడు, నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎందుకో చెప్పనా? భవిష్యత్తులో వచ్చే శోధన నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవుని మాటకి లోబడి దేవుని పనికి ఇచ్చినప్పుడు, నీ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే ఉపవాస ప్రార్థన చేయమంటే నువ్వు చేస్తున్నప్పుడు, అలా చేసినప్పుడు సడన్గా నువ్వు శోధన, ఇబ్బంది, గందరగోళమైన పరిస్థితులు చూస్తావు. నువ్వు అనుకుంటావు, నేను ప్రార్థన చేయబట్టి శోధన వచ్చింది, దేవుని పనికి ఇచ్చాను నాకు శోధన వచ్చింది ఏంటో అనుకుంటావు. విషయం అది కాదు. ఆ శోధన వస్తుందని దేవునికి ముందే తెలుసు. చివరిగా ఏమవుతుందంటే, ఆ శోధన జయించి బయటకు వస్తావు. శోధనలో ఇబ్బంది పడతావు, గందరగోళం ఉంటుంది. ఆ శోధనని ఎదుర్కొని జయించి బయటికి రావటానికి, ఆ శోధన నుంచి నిన్ను తప్పించడానికి ముందుగా దేవుడు దేవుని పని చేయమని చెప్తున్నాడు, ప్రార్థన చేయమని చెప్తున్నాడు, దేవుని పనికి ఇవ్వమని చెప్తున్నాడు, నీ జీవితాన్ని మార్చుకోమని చెప్తున్నాడు. నువ్వు అది చేసినప్పుడు, యథార్థంగా దేవునిలో ఉన్నప్పుడు వెంటనే శోధన కనపడుతుంది. అంటే దాని అర్థం, ముందుగా శోధన వస్తుందని దేవునికి తెలుసు, నువ్వు ఆ శోధన నుంచి దేవుడు తప్పించి శోధనపై విజయం పొందేలా దేవుడు చేస్తాడు. ఎంత గొప్పగా పనిచేస్తాడో తెలుసా దేవుడు? ఇంకో విషయం చెప్తాను వినండి. సంఘంలో చాలామంది కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు రకరకాల సమస్యలతో కూర్చుంటారు. దైవజనులు ఏదో వాక్యం సిద్ధపడి వస్తారు. కానీ ఆ రోజు సంఘంలో దైవజనుల చేత దేవుడు వేరే మాటలు పలికిస్తారు. ఆ వేరే మాటలు ఎవరికోసమో తెలుసా? ఆ సంఘంలో రకరకాల సమస్యలతో కూర్చుంటారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి. దేవుని జ్ఞానం చాలా గొప్పది, ఉన్నతమైంది. వాళ్ళకున్న సమస్యలు నీకు తెలియదు, కానీ నీ చేత ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో దేవుడు మాట్లాడిస్తాడు. అంత ఉన్నతమైంది. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అంచెదినముల్లో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతారు. పాత నిబంధన గ్రంథంలోనే అలా మాట్లాడితే, నూతన నిబంధన గ్రంథంలో మనకి ఇంకెక్కువ అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ పైకి వచ్చేవాడు. మనకైతే ఏంటో తెలుసా? మనం పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉంటున్నాడు. దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. ఒకసారి దాన్ని ఆలోచించండి. దాన్ని ఆలోచించడానికి జీవితం సరిపోదు. సమస్త సృష్టిని సృజించిన దేవుడు, తన జ్ఞానము చేత సమస్త సృష్టిని నడిపించే దేవుడు, తన వాక్కు చేత సమస్త సృష్టిని నడిపించే దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. అసలు ఒకసారి ఆలోచించగలరా? ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసా? అందుకే దేవుని మాటకు విలువ ఇవ్వాలి మనం. లోకంలో వ్యర్థమైన మాటలు వింటూ లోక జ్ఞానాన్ని కలిగి చాలామంది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అబద్ధాలని నమ్మి, మోసాలని నమ్మి, సమస్యల్లో బంధకాల్లో జీవిస్తున్నారు. దేవుడు అంటే నాలుగు మంచి మాటలు అనుకుంటున్నారు. దేవుడు అంటే నాలుగు మంచి మాటలు కాదు. దేవుడు సమస్త సృష్టిని సృజించాడు. దేవుని దగ్గర జ్ఞానం ఉంది. దేవుని మాటకు విలువివ్వండి. లోకంలో మాటలు వదిలేసేయండి. లోక జ్ఞానాన్ని పక్కన పెట్టండి. అపవాది లోక జ్ఞానం ద్వారా పనిచేస్తాడు. లోక జ్ఞానం తెలుసుకుంటే అపవాది అబద్ధాలని నమ్మేస్తారు. మీరు పాపానికి బానిసలు అవుతారు. మీ జీవితం నాశనం అయిపోతుంది, నరకానికి వెళ్ళిపోతారు. దేవుని మాటకు విలువ ఇవ్వండి. అది మొదట చదువుతున్నప్పుడు పైపైనే ఉంటుంది. నువ్వు ఆసక్తితో యథార్థంగా దేవుణ్ణి ఎదుగుతుంటే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, నేను ఇంతకుముందు వాక్యంలో చెప్పాను, దేవుడు దావీదును చూసినప్పుడు అంట, దావీదు నా ఇష్టానుసారుడు, దావీదు నా చిత్తాన్ని నెరవేరుస్తాడని చెప్పి దావీదు గురించి దేవుడు చెప్పాడు. దేవునికి ముందే తెలుసు. మనం ఎట్లా ఉండాలంటే, ఈ తరంలో దావీదు తన తరంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మనం ఈ తరంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నువ్వెవరివైనా, నీ దగ్గర ఏమీ లేకపోయినా, ఏ సహాయం లేకపోయినా, నీకెవరు సహాయం చేయకపోయినా, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, యథార్థంగా నువ్వు ఉంటే, నువ్వు దేవుని మాటకు విలువిస్తే, ఇక నువ్వు దేనికి విలువిస్తున్నావు చాలా ముఖ్యం. లోక జ్ఞానానికి విలువిస్తూ ఉంటారు క్రైస్తవుల్లో చాలామంది. నువ్వు దేవుని మాటకు విలువ ఇవ్వాలి. దేవుడు చెప్పింది నమ్మాలి. దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడేమవుతుందంటే, లోతైన విషయాలు దేవుడు నీకు తెలియచేస్తాడు. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి.
యథార్థంగా ప్రార్థన చేయాలి. నీతిమంతుని ప్రార్థన అంట అసలు ఎంత గొప్పగా ఉందో తెలుసా? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నువ్వు దేవుని జ్ఞానం కలిగి ఉంటే, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి మనమే పరిష్కారం చూపిస్తాం. ప్రపంచంలో ప్రతి సమస్యకి దేవుని పిల్లలే పరిష్కారం చూపిస్తారు. దేవుని మాటకు విలువ ఇవ్వాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, యథార్థంగా ఉండాలి. భక్తిహీనులను చూసి నువ్వు మచ్చరపడవద్దు. నిశ్చయముగా ముందుగతి రానివచ్చు, నీ ఆశ భంగము కానేరదు. నువ్వు యథార్థంగా దేవునిలో నిలబడినప్పుడు, నువ్వు దేవునిలో అలా ముందుకెళ్తున్నప్పుడు దేవుని నీకు బయలుపరుస్తాడు. జ్ఞానము దేవుని దగ్గర కదా ఉన్నది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానముకు మూలము. అసలు జ్ఞానానికి మూలము, బిగినింగ్ ఎక్కడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట. దేవుడు ఇస్తాడు. మీరు యోసేపును చూడండి. యోసేపును తన అన్నలు అమ్మేస్తారు, బానిసగా అమ్మేస్తారు. తను ఐగుప్తు వచ్చి పోతిఫర్ దగ్గర బానిసగా ఉంటాడు. అసలు యోసేపుకి వాస్తవంగా ఆలోచిస్తే ఆయన జీవితం మారే అవకాశం ఉందా? ఆయన పరిస్థితులు మారే అవకాశం ఉందా? వాస్తవంగా లోకానుసారంగా ఆలోచిస్తే ఆయన జీవితం అయిపోయింది. కానీ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ విషయం ఆ పోతిఫర్ గమనించి తన కుటుంబం మొత్తానికి విచారణకర్తగా, అధిపతిగా నియమించేస్తాడు. మొత్తం ఆయనే చూసుకుంటూ ఉంటాడు. దేవుడు యోసేపు పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. దానికి ముందు ఏం చేస్తాడంటే, పోతిఫర్ ఇంటిని చూసుకునే అవకాశం ఇస్తాడు. పోతిఫర్ ఇంటిని యోసేపు చాలా గొప్పగా చూసుకుంటాడు. పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పాపం చేయకుండా పారిపోతాడు, యథార్థంగా ఉంటాడు. ఒక బానిస దేశం కాని దేశంలో యథార్థంగా ఉన్నాడు, పాపం చేయకుండా పారిపోయాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన యథార్థంగా ఉన్నాడని చెప్పి మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. తనకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు బాధ్యతలో నమ్మకంగా చేశాడు. ఏం జరిగిందో తెలుసా? తర్వాత ఫరోకి దర్శనం వస్తుంది. ఎవ్వరూ చెప్పడానికి లేరు. ఎవ్వరూ చెప్పడానికి లేకపోతే ఎవరి దగ్గరికి వస్తుంది ఆ విషయం? ఎవరి దగ్గరికి వస్తుందంటే యోసేపు దగ్గరికి వస్తుంది. యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు ఆ దర్శన భావాన్ని చెప్తాడు. మీకు మళ్ళా చెప్తున్నాను, వినండి. ఈ దర్శనాల గురించి మీరు తక్కువగా మాట్లాడమాకండి. పరిశుద్ధాత్మదేవుడు అలా పనిచేస్తాడు. మళ్ళా మీకు ఒక దీని గురించి ఒక వార్నింగ్ చెప్పాలి. ఉన్నతమైన జ్ఞానంలో పనిచేయాలంటే, దేవుని జ్ఞానంలో పనిచేయాలంటే మీకు బైబిల్ మొత్తం తెలిసి ఉండాలి. దేవుని మాటకు విలువ ఇవ్వండి, బైబిల్ ధ్యానించండి. బైబిల్ ధ్యానిస్తే, బైబిల్ అంటే మీరు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట వాక్యం వింటే దేవుని గురించి తెలియదు. కొంచెం టైం పట్టినా బైబిల్ అంతా ధ్యానించండి. అలా ప్రతి సంవత్సరం ధ్యానించండి. మీరు బైబిల్ ధ్యానిస్తూ ఉంటే దేవుని గురించి జ్ఞానం మీకు మొత్తం తెలుస్తుంది. దేవుడు మీ ఆసక్తిని బట్టి దేవుడు అనేకమైన విషయాలు మీకు బయలుపరుస్తాడు. మీరు యథార్థంగా ఉంటే దేవుడు మీ ఆత్మీయతలు తెరవచేస్తాడు. అప్పుడు మీకు ఉన్నతమైన జ్ఞానం వస్తుంది. దేవుడు కదా జ్ఞానం ఇచ్చేది. లోక జ్ఞానం పనికిరాదు. లోకంలో ఉన్న ఏ జ్ఞానము దేవుని జ్ఞానం ఉంది అస్సలు పనికిరాదు. ఫరోకు ఒక సమస్య వచ్చింది, ఆయనకు ఒక దర్శనం వచ్చింది, ఆయన గందరగోళం అన్నమాట. ఏం చేయాలని అర్థం కావట్లేదు. యోసేపు దానికి పరిష్కారం చూపిస్తాడు. మీరు ఆదికాండము 41:29 ఇలా ఉంటుంది. ఇదిగో ఐగుప్తు దేశమందంతటా బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తు మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయించబడి ఉన్నది, ఇది శీఘ్రముగా దేవుడు జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. 2 సార్లు దర్శనం వస్తుంది ఫరోకి. దాని గురించి యోసేపు చెప్పేస్తాడు. ఇలా 7 సంవత్సరాలు సమృద్ధి గల సంవత్సరాలు వస్తాయి, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ కరువులో ఈ సమృద్ధి అంతా మర్చిపోతారు. మీరు ఇలా చేయండి, దీనికి పరిష్కారం ఇది. దేవుడు జ్ఞానం ఇస్తాడు, దానికి పరిష్కారం కూడా యోసేపు చెప్పేస్తాడు. యోసేపు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, 37 వచనం నుంచి ఉంటుంది, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో
దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవ్వరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందినని యోసేపుతో చెప్పాను. ఎక్కడో బానిసగా ఉన్న వ్యక్తి, జైల్లో ఉన్న వ్యక్తి ఒక్కసారి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. వాళ్ళేం గమనించారు తెలుసా? ఎంత స్పష్టంగా రాయబడిందంటే, ఈ ఆదికాండము మనం చదువుకుంటున్నాం 41:39 మీరు కూడా చదవండి. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలే వివేక జ్ఞానములు గల వారెవ్వరూ లేరు. అప్పుడున్న ప్రపంచానికి ఒక పెద్ద సమస్య రాబోతుంది, భయంకరమైన కరువు రాబోతుంది. ఫరోకి అసలు ఏం చేయాలో తెలియదు. కానీ యోసేపు దానికి పరిష్కారం చెప్పాడు. యోసేపుతో ఫరో ఏమంటాడంటే, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలే వివేక జ్ఞానము గలవారెవ్వరు లేరు, నువ్వే అధికారవై ఉండు, నువ్వే సమస్తము చూసుకోమని చెప్తాడు. ఆదికాండము 41:39 ఫరో యోసేపుతో అంటాడు, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలే వివేక జ్ఞానములు గలవారెవ్వరూ లేరు. దేవుడు జ్ఞానం ఇస్తాడు, జైలు నుంచి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోతారు. మీకు ఒక విషయం నేను చెప్దామనుకుంటున్నాను, పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు అంత జ్ఞానమిచ్చి తెలియపరిస్తే నూతన నిబంధన గ్రంథంలో మనకి ఎంత గొప్ప అవకాశమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు. యేసు ప్రభు ఏం చెప్తాడు తెలుసా శిష్యులతో? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వేచి ఉండండి. యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు, కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మనలో నివాసం ఉండటానికి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. దేవుని జ్ఞానం మనలో పనిచేస్తుంది. ఆ ప్రపంచంలో అంత గందరగోళమైన పరిస్థితుల్లో, అన్ని ఇబ్బందులు ఉన్నా, అన్ని ఆటంకాలు ఉన్నా, జ్ఞానంతో, దేవుని జ్ఞానంతో, దేవుని శక్తితో, అనేకమైన అద్భుత కార్యాలతో ఆ ప్రపంచాన్ని మార్చేశారు. అప్పటి ప్రపంచం చాలా దారుణంగా, భయంకరంగా ఉండేది. సువార్త ప్రకటించటం వల్లే ఈ శాంతి, సమాధానము, సామరస్యము, ఇటువంటి మంచి పరిస్థితులు వచ్చినాయి. దేవుని వాక్యం ప్రకటించడం ద్వారానే పరిస్థితులు మారుతాయి. సమస్యలకి పరిష్కారం మనమే చూపిస్తాం. ప్రపంచంలో ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం మనం చూపిస్తాం. మనం యథార్థంగా ప్రార్థన చేస్తే, మనం దేవునిలో ఎదిగి ఉంటే, మనం దేవుని జ్ఞానంతో మనం ముందుకెళ్తూ ఉంటే మన దగ్గరే ఉంది పరిష్కారం. ఒక్కసారి ఆలోచించండి, దానియేలు, యోసేపులు వంటి వారు ఎక్కడ? నువ్వే కావచ్చు యథార్థంగా దేవునిలో ఉంటే. ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ వాక్యం విన్న వారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఆత్మీయతలు తెరవ చేయండి. దేవాస్తోత్రమునైనా మిమ్మల్ని వెంబడిస్తే ఉన్నతమైన జ్ఞానం ఇస్తారు, అది మిగతా వాళ్ళు గుర్తిస్తారు. ప్రపంచంలో ప్రతి సమస్యకు నాయన మీ దగ్గర పరిష్కారం ఉంది, మా ద్వారా పరిష్కారాన్ని మీరు చూపిస్తారు. అంత ఉన్నతమైన జ్ఞానం ఇస్తారు. మీ మాటకు విలువ ఇవ్వాలి, లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి మీ మార్గంలో నడుచుకోవాలి, యథార్థంగా ఉండాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. నాయన, ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం మా ద్వారా మీరు చూపిస్తారు. నాయన, అలా లేవనెత్తండి, మీ యొక్క జ్ఞానంతో నింపండి, మీ చిత్తాన్ని నెరవేర్చమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.